అనంతపురం జిల్లా యాడికి మండల పరిషత్ ఆఫీస్ నుండి విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ గంగాధర్ అవినీతి భాగోతం బయటపడింది. ఆఫీసులోనే ప్రత్యక్షంగానే లంచం తీసుకుంటున్నాడు. కారుణ్య నియామకానికి సంబంధించి షెడ్యూల్ కులానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని 4 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేసి దండుకుంటున్నాడు. యాడికి ఎంపీడీఓ ఆఫీస్ లో గంగాధర్ అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తూ జీతాలు ఇవ్వాలన్నా, కొద్ది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు మరియు ఇతర సర్వీస్ బిల్లులు చేయాలన్నా, చివరకు స్వీపర్ల బిల్లులు పాస్ చేయాలన్నా ఈయన గారి జేబు నింపాల్సిన దుస్థితి ఏర్పడింది. వీరి పరిస్థితి ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఎంతో మందిని ఆర్టీఐ చట్టం అడ్డుపెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది టీచర్స్ ను ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు దండుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఎవరూ బయట చెప్పుకోలేని పరిస్థితి. కావున దయచేసి ఇలాంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సినదిగా కలెక్టర్ ని కోరుతున్నారు. ఇంకేం లెటర్ ఏమి లేదు సార్. ఏమి లేదు సార్. అన్నీ పర్లేదు. అది 100 రూపాయలు ఉంటుంది సార్. నిన్న అట్లా వడ్డీకి ఇచ్చినా వడ్డీకి ఇచ్చినా సార్ తక్కువ ఉంటుంది సార్. ఎనిమిది వందలు వడ్డీ కట్టుకొని ఇచ్చినాడు. అదే మన దగ్గర ఉంది సార్. ఎంత 800 ఇప్పుడు 800 తక్కువ ఉంది.